టీడీపీ నేతల ఫైట్. విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పేదలకు పట్టెడు అన్నం కోసం కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ క్యాంటీన్లను పునరుద్ధరించింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం 15 రూపాయలకే అందిస్తూ వచ్చింది. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లను ప్రారంభించగా ఇప్పుడు 2వ విడతగా మరో 75 క్యాంటీన్లు తెరుచుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో ఈ క్యాంటీన్ల ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇలా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ల ప్రారంభోత్సవం రాజంపేటలో తెలుగు తమ్ముళ్ల మధ్య పోరాటానికి వేదిక అయింది. ఇద్దరు టీడీపీ నేతలు క్యాంటీన్ ప్రారంభించేందుకు కత్తెర కోసం కొట్టుకున్నంత పని చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే సర్క్యులేట్ అవుతోంది. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తన వర్గీయులతో వచ్చారు. తరువాత అక్కడికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు వచ్చారు. ఆయన రావడంతోనే వివాదం మొదలైంది. చివరకు పోటాపోటీగా రిబ్బన్ కట్టింగ్కు దిగారు. ముందుగా అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి జగన్మోహన్ ప్రయత్నించారు. అయితే తాను రిబ్బన్ కట్ చేస్తానంటూ ముందుకు వచ్చారు సుగవాసి సుబ్రహ్మణ్యం. ఈ వాదన జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రాజు చేతిలో ఉన్న కత్తెరను బాలసుబ్రహ్మణ్యం లాక్కున్నారు. క్షణాల్లోనే రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరికొకరు నినాదాలు చేసుకున్నారు. ఏకంగా అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఇద్దరు నేతలు కొట్లాటకు దిగడం హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నాయి. ఇద్దరు అనుచరుల మధ్య తోపులాట జరిగింది. గట్టిగా కేకలు వేస్తూ కొట్టుకోవడంతో అన్న క్యాంటీన్ ప్రాంగణం రచరచగా మారింది. అధికార పార్టీ వారు కావడంతో పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితం కావలసి వచ్చింది. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. రాయచోటిలో జగన్మోహన్ రాజు ఇంటిపై టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం నాయకుడు ఒకడు రాయి విసిరారు. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం సామాజిక వర్గాల మధ్య పోరాటానికి ఆజ్యం పోసింది. రాజు, బలిజ సామాజిక వర్గాల మధ్య గొడవకు కారణమవుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.